ఏలూరు జిల్లా పోలవరం కార్తీక పౌర్ణమి సందర్భంగా పోలవరం మండలం గుంజవరం గ్రామం శివాలయంలో కొలువై ఉన్న శ్రీ ఉమా భోగలింగేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండవ సోమవారం పౌర్ణమి రోజు కావడంతో పరిసర గ్రామాల నుండి భక్తులు తెల్లవారుజాము నుండి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది. తెల్లవారుజాము 3 గంటల నుండి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజుకు ఎంతో విశిష్టత ఉందన్నారు. కార్తీక పౌర్ణమి రోజు దానాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆయన తెలిపారు. అందులోను సోమవారము ఈరోజు కార్తీక పౌర్ణమి కలిసి వచ్చింది. సోమవారం రోజున ఈ రోజున 365 ఒత్తులు వెలిగించుకునే వారు ఈ రోజున కనుక వెలిగించుంటే వాళ్ళకి చాలా పుణ్యఫలం దొరుకుతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులు కూడా శ్రీ ఉమాభోగలింగేశ్వరుడు గుంజవరం దగ్గర వెలిసినటువంటి ఉమాభోగలింగేశ్వర స్వామివారు ఈ నెల రోజులు కూడా అఖండ వైభవపితంగా అభిషేకములు అర్చనలు జరుగుతాయండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క కృపకు ప్రాప్తులు అవుతారని కోరి ప్రార్థించి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క కృపకు ప్రాప్తులు అవుతారని కోరి ప్రార్థిస్తున్నామండి.